అందరికీ నమస్కారం. నేను మదన్ మోహన్ రెడ్డి వజ్రాల, చైర్మన్ ఆఫ్ సాయిశ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ. మీ అందరికీ ఈరోజు ఈ మన యొక్క ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి విశేషాలు, జస్ట్ లైక్ హౌసెస్ ఫర్ ఎన్ఆర్ఐ పేరెంట్స్, హౌసెస్ ఫర్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, హౌసెస్ ఫర్ రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ అట్ ద రేట్ ఆఫ్ లోయెస్ట్ కాస్ట్ అండ్ హై క్వాలిటీ పాలసీతోటి వారికి కొన్ని ప్రాజెక్ట్ తరపు నుంచి వినూతనమైనటువంటి సేవలు అందించే కార్యక్రమం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా ప్రాజెక్ట్ యొక్క విశేషాలు, లొకేషన్, ఆ లొకేషన్ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్ టు సాగర్ హైవే యాచారం మరియు మాల్ పట్టణాల మధ్యలో సాగర్ హైవే నుంచి 1.5 కిలోమీటర్స్ దూరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో మన ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. దీనికోసం ఆర్కా గ్రూప్స్ అనే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థతోటి నేను టైఅప్ అవ్వడం జరిగింది. ఇక మన ప్రాజెక్ట్ యొక్క చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్ ఫార్మాసిటీ. దాదాపు 19,333 ఎకరాల విస్తీర్ణంలో ఈ అభివృద్ధి కార్యక్రమం అది త్వరలోనే మొదలు కాబోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దాదాపుగా 6 లక్షల పైచిలుకు క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి 20 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉంటుంది. ఇంకా ప్రతిష్టాత్మకమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ప్రారంభించడం జరగబోతుంది. ఇకపోతే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆ ప్రదేశంలో మన ప్రాజెక్ట్ని సాయిశ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ పేరుతో ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా మన ప్రాజెక్టులో కేవలం ఎన్ఆర్ఐల తల్లిదండ్రులకే కాకుండా రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా కావచ్చు, ముందుగా మనం చెప్పుకున్నట్టుగా అతి తక్కువ ధరకే 122 చదరపు గజాల విస్తీర్ణంలో 700 SFT 2BHK ఇండిపెండెంట్ హౌస్ విత్ కాంపౌండ్ వాల్ కేవలం 27 లక్షలకే నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనం దీనికోసం లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ చేయడం జరిగింది. అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇక నేను ముందుగా చెప్పిన విధంగా కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కండిషన్స్తో కూడినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా అందించబోతున్నాం అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అందులో మొట్టమొదటిది 24/7 రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ద్వారా సెక్యూరిటీ సేవ, ఆ తర్వాత వృద్ధులైనటువంటి పేరెంట్స్ లేదా వృద్ధులైనటువంటి కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా నాణ్యతతో కూడినటువంటి వైద్య సదుపాయాలు అందించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా ఎమర్జెన్సీ కండిషన్లో అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా డోర్ డెలివరీ ఫెసిలిటీ, బహుశా ఇది ఏ కమ్యూనిటీలో మీరు చూసి ఉండకపోవచ్చు, అలాంటి కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. డోర్ డెలివరీ ఫెసిలిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాదాపుగా మన ప్రాజెక్ట్లో మన కమ్యూనిటీలో ఓల్డ్ ఏజ్ పర్సన్సే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక్కొక్క టైంలో కొన్ని పనులు చేసుకోవడానికి ఇబ్బంది కలగవచ్చు. జస్ట్ లైక్ ఇంట్లో భోజనం వండుకోవచ్చు, కుకింగ్లో ప్రాబ్లం రావచ్చు, లేదంటే ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఏమైనా వస్తువులు తీసుకురావాలన్నా ప్రాబ్లం రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం కాల్ సెంటర్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఆ కాల్ సెంటర్లో కాల్ చేసి చెప్తే ఫలానా వస్తువు లేదంటే ఫలానా ఇది మాకు కావాలని చెప్తే ఆటోమేటిక్గా వితిన్ మినిట్స్లో ఆ వస్తువు మన డోర్ డెలివరీ అయ్యేలాగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా వీటితో పాటు కమ్యూనిటీ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్, ప్రొవిజన్ షాప్, ఆ తర్వాత వెజిటబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్, ఇంకా ఏదైనా స్పెషల్గా తినాలి అనుకుంటే స్పెషల్ మెస్ కూడా ఉంటుంది లోపల. ఇంకా యోగా క్లాసెస్ నిర్వహించబడతాయి ఎవ్రీడే, మోటివేషనల్ క్లాసెస్, ఆ తర్వాత లైబ్రరీ ఫెసిలిటీ, ఇంకా అందమైన పార్క్,
ఆ తర్వాత వచ్చేసి కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ మీటింగ్స్ కోసం అని చెప్పేసి కమ్యూనిటీ హాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి తన సొంత ఇంట్లో ఉంటూ స్వతంత్ర జీవితాన్ని ఎలా జీవించాలని కోరుకుంటాడో అలాంటి జీవితానికి సరిపడా అన్ని రకాలైనటువంటి సదుపాయాలను మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందనే విషయం గురించి మీతో చర్చిస్తాను. వాస్తవాలు చూసుకుంటే మనందరికీ తెలుసు, కొన్ని దశాబ్దాలుగా చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వేలు పట్టి నడిపించినటువంటి పిల్లలు, ఎవరికైతే వేలు పట్టి నడిపించి ప్రపంచాన్ని పరిచయం చేసి ఎలా బతకాలో నేర్పించి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని ఒక స్థాయిలో చూసుకోవాలని కలలు కన్నటువంటి తల్లిదండ్రుల్ని ఈరోజు అనాథలుగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. చాలా దారుణం. ఇక ఒక రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని దిక్కులేని అనాథలుగా వదిలేసి తమ స్వార్థం, తమ సంపాదన, తమ సుఖ సంతోషం కోసం వదిలేస్తున్నారు. కోట్ల కొద్ది ఆస్తులు ఉండి జీవితపు చివరి రోజుల్లో కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు ఉండి కూడా వాళ్ళ బాగోగులు చూసే దిక్కులేక ఓల్డ్ ఏజ్ హోమ్స్, పెయిడ్ పేరెంట్స్ హోమ్స్, పెయిడ్ రిటైర్మెంట్ హోమ్స్లో, ఇంకా దారుణంగా చెప్పాలంటే చాలామంది అనాథాశ్రమాల్లో కూడా వదిలేసి వెళ్తున్నారు. ఆలోచించండి, వాళ్ళు ఎట్లాంటి జీవితాన్ని కన్నీళ్లతోటి గడుపుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇక ఈ పెయిడ్ రిటైర్మెంట్ హోమ్స్ ఉంటాయి, పెయిడ్ పేరెంట్స్ హోమ్స్ ఉంటాయి, ఇంకా అనాథాశ్రమాల్లో ఉంటాయి, వాటిలో మీరు వదిలేసి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎటువంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారో ఒకసారి ఆలోచించండి. మేబీ అలాంటి పరిస్థితి ఇన్ ఫ్యూచర్ మనకు కూడా వస్తే ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇవన్నీ నేను నా కళ్ళతో దగ్గరగా చూసినటువంటి విషయాలు, నా హృదయాన్ని కలిచివేశాయి. కాబట్టి అలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కోసం ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక సేవా కార్యక్రమాలతో కూడినటువంటి ఈ ప్రాజెక్ట్ నేను సాయిశ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ పేరుతోటి యాచారం మరియు మాల్ పట్టణాల మధ్యలో సాగర్ హైవేకి 1.5 కిలోమీటర్స్ దూరంలో చేపట్టడం జరిగింది. సాధారణంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే, ఈ వయసులో వాళ్ళకి భారం కాకుండా స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటారు. అందుకే అలాంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలకు చేతులు జోడించి వేడుకునేది ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులను అనాథలుగా చేసి వదిలి వెళ్ళకండి, రేపు మన పరిస్థితి కూడా అలాగే ఉంటే ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అందుకే మన ఫ్యామిలీ ఇష్యూస్, మన సుఖ సంతోషాలు, మన సంపాదన కోసం వాళ్ళ జీవితాలను మాత్రం బలి చేయకండి. అందుకే వారి కోసం హైదరాబాద్కి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో యాచారం మరియు మాల్ పట్టణాల మధ్యలో సాగర్ హైవేకి 1.5 కిలోమీటర్స్ దూరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ పేరుతోటి మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఆ ప్రాజెక్టులో మిమ్మల్ని కని పెంచి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మీ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఒక చిన్న ఇల్లు కొని బహుమతిగా ఇవ్వండి. వారి బాగోగులను చూసే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళకి మా పిల్లలు దూరంగా ఉన్నారు అనే ఫీలింగ్ రాకుండా వాళ్ళ బాగోగులు చూసుకునేటువంటి బాధ్యతలు మేము చేపడతాం. అంతేగాని వాళ్ళని అనాథలుగా వదిలి వెళ్ళకండి. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే,
ఆస్తి మీది, బాధ్యత మాత్రం మాది. సో మీరు ఒకసారి రండి, మా సైట్ విజిట్ చేయండి, చూడండి. 100% మా సైట్ మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఏదో ఒక ఫేజ్లో ఒక హౌస్ బుక్ చేసుకోండి. పూర్తిగా అమౌంట్ కట్టలేకపోతే 20% ఆఫ్ అమౌంట్ పే చేసి మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు. సో ఒక చిన్న ఇంటిని బహుమతిగా మీ తల్లిదండ్రులకు ఇవ్వండి, వాళ్ళకి సేవలు చేసుకునే భాగ్యం మాకు కల్పించండి. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరాలు కావాలంటే మీకు కొన్ని నంబర్స్ ఈ వీడియో స్క్రీన్ మీద ఇస్తున్నాము. వాళ్ళతోటి కన్సల్ట్ అవ్వండి, కాంటాక్ట్ చేయండి, సైట్ని విజిట్ చేయండి, బుకింగ్ చేసుకోండి. మీ ఇంట్లో, మీ సొంత ఇంట్లో మీ తల్లిదండ్రులు ఉంటూ మా సేవలు పొందే భాగ్యాన్ని మాకు కల్పించండి. నమస్కారం.